పరిధిలోని రేణుకుంట రోడ్డులో గల విజయకృష్ణ విద్యా సంస్థలో జగద్గురువు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో నిర్మించి ఉన్న శ్రీకృష్ణుని గుడిలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఉట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి, వేద పండితులు, విద్యార్థిని, విద్యార్థులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మన ఈ ఎస్బిఐ కాలనీ యందు వెలిసి ఉన్న శ్రీ రాధాకృష్ణ దేవస్థానమునందు ప్రతి సంవత్సరము శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత అద్భుతంగా జరుపుతుంటారు. అలాగే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన ఆలయం నందు శ్రీ గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, వాస్తు పూజ, అలాగే లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన యాగం జరిగినాయి. భక్తాదులు ఎల్లరూ శ్రీ రాధాకృష్ణాష్టమి పూజా కార్యక్రమం నందు పాల్గొని ఆ స్వామికి అందరూ పాత్రలు అయినారు. అలాగే సాయంత్రం శ్రీ స్వామివారికి ఊంజలి సేవా కార్యక్రమం జరుపుబడును. అలాగే ఉట్ల కార్యక్రమము జరుపుబడును, అన్నదాన కార్యక్రమము జరుపుబడును. కావున ఈ విధంగా ఈ మా కాలనీ నందు వెలిసి ఉన్న శ్రీ రాధాకృష్ణునికి వెలిసి ఉన్నందువల్ల మాకు చాలా అదృష్టం ఉందని చెప్పుకోవచ్చును. అలాగే ప్రజల సహాయ సహకారాలు బాగా అందిస్తుంటారు. కావున వారందరికీ కూడా శ్రీ రాధాకృష్ణ అనుగ్రహం ఉండాలని మేము కోరుకొనుచున్నాము. జై బలో రాధాకృష్ణ మహారాజుకి. ప్రతి సంవత్సరము శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పగలు అంటే ఉదయం 10 గంటలకు సుదర్శన యాగం జరుగుతుంది. ఇక్కడ శ్రీ విజయకృష్ణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. తర్వాత సాయంత్రం ఊంజల సేవ జరుగుతుంది. భక్తులందరూ మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ బాగా అటెండ్ అవుతున్నారు.